జీవితము ఎప్పుడు కూడా తీయగా ఉండదు, ఎప్పుడు కూడా పుల్లగా ఉండదు. కదంటారా? అవునంటారా? కాదంటారా? పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఈరోజు ఈ మాటలు ఎందుకు అంటే, తీయగా పుల్లగా అంటే మనుషులుగా మన జీవితాల్లో ఒక్కోసారి కష్టం ఉంటుంది, ఒక్కోసారి సంతోషం ఉంటుంది, ఒక్కోసారి ఉన్న స్థితి ఉంటుంది, ఒక్కోసారి లేని పరిస్థితి ఉంటుంది. ఇలాగా కష్ట సుఖాల మధ్య మనం వెళుతూ ఉంటూ ఉన్నాము. పౌలు భక్తుడు చెప్పిన మాట ప్రకారంగా ఆయన అంటున్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:12-13 చూసుకున్నట్లయితే, దీనస్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. ఈ రాత్రి కాలమందు దేవుని ప్రజలమైన మనము అన్ని పరిస్థితుల్లోనూ సంతృప్తి కలిగి దేవుణ్ణి స్తుతించటం నేర్చుకున్నారు మన ముందున్న పితరులు. ఇందాక చదువుకున్న మాదర్ తెరీసాలో కూడా ఆమె ఉన్న స్థితిలో నుంచి స్తుతించింది, లేని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతింప నేర్చుకున్నారు. మనం కూడా అది నేర్చుకోవాలి. యోహాన్ భక్తుడు చెప్తున్నాడు, ఆయన రాసిన పత్రికల్లో ఏమంటున్నాడంటే, 3:2 ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చిన ప్రకారము ఇవన్నీ విషయాల్లో వర్ధిల్తో. ఈ కష్ట సుఖాలు దుఃఖాలు మరి ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఎదురవచ్చు. ఉన్నప్పటికీ కూడా మనం ఏమవ్వాలి? సంపన్న స్థితిలో ఉండ నేర్చుకోవాలి, లేని పరిస్థితులు కూడా. ఒకప్పుడు ఇలా ఉన్నాయి కదా, నేను ఇలాగే చూడాలని కానీ మనము అనుకోకూడదు. పగలు మాత్రమే ఉంటే చెప్పండి, పగలు మాత్రమే ఉండి రాత్రి లేకపోతే ఏమవుతాం? ఎప్పుడు తిరుగుతూనే ఉంటాం అన్నమాట. పగలు తిరిగే పనే కదా మనకి. ఇంకెప్పుడు ఉద్యోగం చేస్తూనే ఉండాలి, ఇంటికి వచ్చే పని లేదు మీరు. అందుకే దేవుడు పగలు మాత్రమే ఉంచలా, పోని పగలు వద్దులే, రాత్రి మాత్రమే ఉంచితే రాత్రి అంతా చీకటి, ఎప్పుడు ఎవరి కాలు కనపడకుండా పడుకోవటమే పని. అందుకని ప్రభు చాలా జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఆయన ఏం చేశాడు, పగలు రాత్రి. అలాగే నిన్నటి బాధలంతా నేటికి మాయమైపోయి మరో రోజుని మనకు ప్రభు ఇస్తూ సంతోషాన్ని నిలబెడుతూ, నిన్నలాగా ఉండదు ఈరోజు. అర్థమవుతుందా? ఈ కష్టాలు దుఃఖాలు, రోజు తీయటి పదార్థాలే తింటే నోరు పనికిరాదు, రోజు పుల్లటి పదార్థాలే తింటే నాలుక పళ్ళు పనికిరావు. కాబట్టి అప్పుడప్పుడు రుచులు కోరుకుంటుంది నాలుక. అలాగే అప్పుడప్పుడు మన జీవితాల్లో కూడా కొన్ని సమయాల్లో తీయటి సందర్భాలు, కొన్ని సందర్భాల్లో పుల్లటి సందర్భాలు. అయితే రాత్రి కాలమందు మనం ఏం చేసుకోవాలంటే, ఏ స్థితిలోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన ముందున్నటువంటి భక్తుల వలె, పౌలు భక్తుడి వలె మనం ఏం చేయాలి? దీనస్థితి సంపన్న స్థితి ఏ స్థితిలోనైనా సరే మనము దేవుణ్ణి స్తుతించాలి. ఈరోజు మీ అందరికీ ఒక మంచి గంధర్వాల గురించి చెప్పాలనుకుంటూ ఉన్నాను. మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే రాజులకు రాసిన 2:8-11 తీసుకొని ఉంచాలని, వాక్య భాగాన్ని మీరందరూ కూడా బైబిల్స్ తీయాలని ఆశపడుతూ ఉన్నా. ఈ వాక్య భాగమునందు మనకి ఎవరు కనపడతా ఉన్నారు? షునేమి పట్టణమందున్నటువంటి ఒక గనురాలు, ఒక స్త్రీ గురించి మనము ఈ రాత్రి కాలమందు మాట్లాడుకుంటూ ఉన్నాం. గత వారం కూడా ఒక స్త్రీ గురించి మనం విన్నాం, ఈ వారంలో కూడా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ గనురాలైన ఒక స్త్రీ గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఈ గనురాలు అని ఎందుకు ఎంచబడిందంటే, దేవుని సన్నిధికి వస్తున్నాం మనం, దేవుని నమ్ముకున్నాం మనం, అయితే మన హృదయాన్ని దేవునికి అర్పించే విషయంలో ఎలా ఉంటున్నాం. ఈమెను ఎందుకు చెప్పారు అంటే, ఈమె తన హృదయాన్ని దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంది. ఇవాళ సమర్పణ అనేది సంపూర్ణంగా ఉండాలి, సగంగా చేయొద్దు. దేవుడు నిన్ను సంపూర్ణంగా చేశాడు, నీకేమి కూడా మిస్టేక్స్ లేవు కదా. మరి దేవునికి సమర్పించుకునే విషయంలో నీవు నేను ఎందుకు అసంపూర్ణులుగా ఉంటూ ఉన్నాము? ఈమె తన హృదయాన్ని దేవునికి అర్పించుకున్నటువంటి స్త్రీగా చూస్తూ ఉన్నాము. అలాగే ఈమె షునేమి పట్టణంలో నివసిస్తూ ఉంది. ఈ స్త్రీ
దైవజనులను ఆహ్వానించి వారికి ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా ఉంది. ఈ రాత్రి కాలమందు దైవజనులకు దేవుని పిల్లలకు చేసినటువంటి ఆతిథ్యము తెలియకనే చాలా మంది దేవుని బిడ్డలకు చేశారు, దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారని హెబ్రీల్ పత్రికలో రాయబడి ఉంది. ఇక్కడ మనం చూసుకున్న ఈవిడ దైవజనులకు ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా ఉంది. ఆ రోజుల్లో దైవజనుడైనటువంటి ఎలీషా దైవజనుడు ఎప్పుడు కూడా షునేమి పట్టణానికి వచ్చినప్పుడు ఈమెని కలుస్తూ ఉండేవాడు అన్నమాట. ఎలీషా దైవ భయము కలిగిన వాడు, దేవుణ్ణి వెంబడించినటువంటి ప్రవక్త. సామెతలు 14వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్లయితే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడురాలు తన చేతులతో ఇల్లు ఓడబెరుకునన్న మాట ప్రకారంగా చేసుకుంటే ఈమె జ్ఞానవంతురాలు కాబట్టే ఘనురాలుగా అయింది. అర్థమవుతుందా? జ్ఞానాన్ని బట్టే కదా ఘనత వచ్చేది మనకి. జ్ఞానం లేనివాడిని గనుడు అంటారా? జ్ఞానం లేని దాన్ని గనురాలు అంటారా? కాబట్టి స్త్రీలమైన మనకి జ్ఞానం ఉండాలి, పురుషులైన వారికి జ్ఞానం ఉండాలి. కుటుంబాన్ని కట్టుకోవాలంటే, ఇందాక చెప్దాం అనుకున్నా, మనం బిడ్డల్ని శిష్యులుగా మనము తయారు చేయాలంటే ముందు మనము దేవునికి నమ్మకమైన వారిగా ఉండాలంట. అర్థమవుతా ఉందా? మన పిల్లల్ని ఏం చేయాలి మనము? ఇందాక రాసుకున్నాను, మర్చిపోతానని, నీ పిల్లలను క్రమశిక్షణలో పెట్టి వారిని శిష్యులుగా చేయాలి అంటే ముందుగా నీలో దైవిక లక్షణాలు కావాలంట. మనలో దైవిక లక్షణాలు లేకుండా మన పిల్లలు దైవ భయం కలిగి ఉండాలని ఆశిస్తే అవుతుందా? అవ్వదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఈ స్త్రీలో కూడా మనం చూసుకున్నట్లయితే, ఈమెలో ఏముంది? దైవ భయం ఉంది, జ్ఞానం ఉంది. అందుకే జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? తన ఇల్లుని కట్టుకుంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే గండ్రాలు ఇల్లుని కట్టుకునేటువంటి గొప్ప స్త్రీగా ఉంది, పట్టణాన్ని కట్టేటువంటి స్త్రీగా ఉంది. ఇంగ్లాండ్ దేశం నాశనం అయిపోతున్న దినాల్లో అక్కడ సరైనటువంటి భక్తి లేని సందర్భ అలాంటి పరిస్థితుల్లో సుసన్నా వెస్లీ సూజన్ గారి కుమారులు జాన్ వెస్లీ చార్లెస్ వెస్లీ కన్నీటితో దేవునికి ప్రార్థించి వారి ప్రార్థన ద్వారా వాళ్ళ పట్టణాన్ని ఏం చేశారంట? కాపాడుకున్నారంట, రక్షించుకున్నారంట. ఈ రాత్రి కాలమందు నీ ప్రార్థన ద్వారా ఎవరిని రక్షించగలుగుతూ ఉన్నావు? మన ప్రార్థన ద్వారా, సాత్వికము ప్రేమ ద్వారా మన భర్తని మనం ఏం చేయాలి? భర్తను బిడ్డల్ని మాత్రమే కాకోకుండా నశించుచున్న ఆత్మల కొరకు మనము భారం కలిగి ప్రార్థన చేయాలి. అదే చేశారు కదా సుసన్నా వెస్లీ వాళ్ళ పిల్లలు. ఇంగ్లాండ్ దేశంలో నశించిపోచున్న ఆత్మల కొరకు వారి బిడ్డలు వాడబడగలిగారు. ఈ రాత్రి కాలమందు నీవు రక్షించబడ్డావు, నీ భర్త రక్షించబడ్డాడు, నీ పిల్లలు ఇంకా రక్షించబడ్డారా? వారి కోసం ప్రార్థన చేయాలి. ఒకవేళ వారు కూడా మారు మనసు పొందారనుకో, ఇంకా లోకంలో నీ చుట్టుప్రక్కల ఉన్న వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలన్నమాట. నీ కన్నీటి ప్రార్థన ద్వారా నీ జీవితమును దేవునికి సమర్పించుకోవాలి. సమర్పించుకోకపోతే భర్త మారడు, బిడ్డలు మారరు. భార్యాభర్తలు ఏం చేయాలి? ఇద్దరు మారు మనసు పొందితే ఇద్దరు కలిసి బిడ్డల కోసం భారం కలిగి ప్రార్థన చేయాలన్నమాట. భార్యాభర్తల మధ్య రహస్యాలు అనేవి ఉండకూడదు. ఉంటున్నాయా మీ ఇద్దరి మధ్య? ఒకసారి షేక్ హ్యాండ్ తీసుకోండి. మీ ఇద్దరు కలిసి కూర్చున్నట్లయితే నీ భార్యకు తెలియకుండా నీ మనసులో ఏం దాచుకోవద్దు, నీ భర్తకు తెలియకోకుండా నువ్వు కూడా హృదయంలో దాచుకోవద్దు. దగ్గరగా ఉన్నట్లయితే మీరందరూ కూడా ఒకరితో ఒకరు మంచిగా ఒకరినొకరు క్షమించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, పలకరించుకోండి. ఇద్దరి మధ్య మాత్రం రహస్యాలు అనేవి ఉండకూడదు. ఈ రాత్రి కాలమంది గనురాలు చెప్తున్న మాట, ఈ గనురాలైనటువంటి షునేమీరాలు ఆమె భర్తతో సంప్రదింపులు చేస్తూ ఉంది దేవుని పని విషయమై.
మనం నాలుగో అధ్యాయం 8 నుంచి 11 వరకు చదువుకున్న సమయాల్లో వాళ్ళ భర్తతో మాట్లాడుతూ ఉంటదన్నమాట. ఈ సందర్భాలన్నీ వారిరువురు కలిసి దైవజన్యుని వారి గృహానికి ఆహ్వానిస్తూ ఉండేవారంట. ఆయన ఈ పట్టణం వచ్చినప్పుడల్లా మా ఇంటికి వస్తూ వెళ్ళండి అని చెప్పారు. అలాగే ఎలీషా భక్తుడు వారి ఇంటిని దర్శిస్తూ వస్తూ వెళ్తూ ఉండేవారు. ఇలా వస్తూ వెళ్తున్నప్పుడు మరి అనుకూల అన్ని వసతులు పాపం దైవజనుడికి చేయలేకపోతున్నాము అని బాధ ఆవిడలో ఉంది. దేవుణ్ణి ప్రేమించే వారికి, దేవుని చిత్తం ప్రకారం జరిగించే వారికి దైవజనుల్ని ఎలా గౌరవించాలో వారికి తెలుస్తుంది. అది ఎవరు చెప్పవసరలా, నీ మనస్సుకి నీకే అర్థమవుతుంది అన్నమాట. దైవజనులు ఇంట చేర్చుకోవటమే గొప్ప ఆశీర్వాదం. ఆశీర్వాదంలో కూడా దేవుడు నీకు సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఈమె ఇంటికి వస్తున్నటువంటి దైవజనుడిని వస్తూ వెళ్తున్నప్పుడు కొంచెం అసౌకర్యంగా ఉందేమో. ఆమెకి మహాపట్టణంలో మంచి గృహం ఉంది. అయితే మనము మేడ పైన మనం ఏం చేద్దాం, దైవజనుడికి ఒక గది కట్టిద్దాం. అలాగే ఆ మాట భార్య చెప్పినప్పుడు దేవుని పనంట దేవునికి సమర్పిద్దామా అంటే కొంతమంది భర్తలు ఒప్పుకునేవారు ఉంటారు, ఒప్పుకోలేని వారు ఉంటారు. ఒకవేళ భర్త ఇస్తానంటే భార్య వెనక్కి లాగేవారు ఉంటారు. ఇలాగా దేవుని పనిలో అటు ఇటుగా ఉండేవారు ఎంతోమంది బైబిల్ గ్రంథంలోనే ఉన్నారు, ఈ భూప్రపంచంలో కూడా ఉన్నారు. ఈ రాత్రి కాలం మందు మనం చూసుకున్నటువంటి ఈవిడిని చూసినట్లయితే భర్త మనసు ఏదో భార్య మనసు కూడా దేవుని పని చేయటానికి సహకరించినటువంటి కుటుంబంగా ఈ రాత్రి కాలం మందు మనం ఈ గండ్రాల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయితే గది కట్టించారు. గది కట్టించేసి ఆ గది అలంకరణ గురించి ఈమె చాలా ఆలోచన. స్త్రీలమైన మనకి ఒక ఇల్లుని గుర్తు చేసుకున్నా, వేరే గదిని గుర్తు చేసుకున్నా, ఈ గదిలో ఇవి సర్దాలు ఇవి సర్దాలు అని మనకి ఆటోమేటిక్గా మన తాట వచ్చేస్తూ ఉంటుంది కదా. అలాగే గండ్రాలకు కూడా ఆలోచన వచ్చింది. ఏమిటి అంటే మనము గది కట్టించి అందులో ఆయనకి ఏమేమి పెట్టమని చెప్తుంది మీరు లైవ్లో నాకు లైవ్ చాట్లో చెప్పండి. ఒకటి మంచము, ఇంగ్లీష్లో అయినా తెలుగులోనైనా మీకున్నటువంటి నాలెడ్జీని ఉపయోగించండి. మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఎన్నున్నాయి, 4 ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా మనము ఆ గదిలో గది కట్టించేసి ఉంటాడులే ఆయన పని ఆయన పైన ఉంటాడులే అని నిర్లక్ష్యం చూపించాల. దేవుని ఎడల, దైవజనుని ఎడల భర్త అనుమతితో ఇద్దరు కలిసి ఒకే మనసుతో పని చేశారు. ఎంత సంతోషం చెప్పండి, ఈ కుటుంబానికి ఎంత ఆశీర్వాదం. భార్య ప్రార్థన ద్వారా భర్తలోనూ కుటుంబాల్లో కూడా ఏం రావాలి, మార్పు రావాలి, మార్పు రావాలి. భార్య ప్రార్థన వల్ల మన కుటుంబం మారాలి, భర్త మారాలి. ఇంకా ఎన్నాళ్ళకి నీ భర్త మారట్లేదంటే నీ ప్రార్థనలో శక్తి లేదు, ఇంకంతే. దేవుణ్ణి నిందించొద్దు, నువ్వు వెళ్ళే సేవకుడిని నిందించొద్దు, నిన్ను నీవే స్వీయ పరీక్ష చేసుకో. నీ బిడ్డలు మారట్లేదంటే, నేను అన్నీ చేస్తున్నాను కదా, ఇంకా లోతుకెళ్తే తెలుస్తుంది ఈవిడ గురించి. అలాంటి సందర్భాలు అలాంటి సిచ్యువేషన్స్లో మనమైతే దేవుణ్ణి పూర్తిగా విడిచిపెట్టేస్తాం మనం. ఈ రాత్రి కాలం మంది గ్రహించుకోండి, దేవుని కోసం దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నామో. మనము ఎంతో దైవజనుడికి సహాయం చేశారు. నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో మార్పు వస్తుందా? దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, సరైన రీతిగా భర్తను బిడ్డను తీర్చిదిద్దవలసిన బాధ్యత నీ ముందు ఉందని, నీ మీద ఉందని గుర్తించావా? అలాంటి బాధ్యత కలిగి ప్రార్థన చేసేవారు ఎక్కడున్నారు అసలు? అలా కోరుకుంటున్నారా? మీరు కోరుకున్నట్లయితే నిజంగా మీరు ధన్యులు. నీవు మారాలి, నీ భర్త మారాలి, నీ కుటుంబం మారాలి, అది నీ మీద ఉన్నటువంటి బాధ్యత. అయితే నీ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనగా కావాలి. కుటుంబాలు మార్చబడాలి, భర్త మార్చబడాలి, పరిస్థితులు మార్చాలి అంటే బలమైన ప్రార్థన. విలాపవాక్యంలో చెప్తున్నాడు కదా, రేయి మొదటి జామున లేచి నీ బిడ్డల కోసం కన్నీరు కార్చు. దేవునికి వ్యతిరేకముగా నడుచుకునేటువంటి కుటుంబాలేమో పతనమైపోతున్నాయి. దేవునికి విధేయులైన కుటుంబాలనేమో దేవుడు
ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నీ కుమారులు నీ కుమార్తెల యొక్క స్నేహితులు ఎవరో మనము తెలుసుకొని మన బిడ్డల గురించి మనము రోజు కూడా ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చాలి. ఎవరి బిడ్డను గురించి ఆ తల్లికే దుఃఖం వచ్చింది ఎక్కువగా, మిగతా వాళ్ళకి ఆ సిచ్యువేషన్స్ని బట్టి ఒకవేళ కన్నీటితో ప్రార్థన చేస్తాం, కానీ నీ బిడ్డ పరిస్థితి నీ బిడ్డ స్థితి నీకు తెలిసినప్పుడే కడుపులో నుంచి పొర్లుకుంటూ వచ్చింది కదా దుఃఖం. ఆ కన్నీరు నీవు నీ బిడ్డల కోసం రోజు కార్చాలంట. బిడ్డలు ఆపదలో ఉన్నప్పుడు మా అమ్మ ప్రార్థన నన్ను కాపాడింది అని చెప్పి మన బిడ్డలు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. అగస్టిన్ గురించి, వాళ్ళ అమ్మ గురించి అగస్టిన్ సాక్ష్యం చెప్పారు, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను పరలోక మార్గంలోనికి కొట్టుకొని వచ్చానని. అంటే ప్రవాహంలో కొట్టుకురాగలగాలి అంటే ఎంత కన్నీరు కార్చిందో మౌనికా గారు. ఆ కుమారుడు మాట వినని కుమారుడు, అలాంటి కుమారుడి కొరకు మౌనిక చాలా ప్రార్థన చేసింది. నీ బిడ్డలు కూడా చెప్పాలి కదా, మా అమ్మ ప్రార్థన వల్ల మేము ఇలా ఉన్నాము, మా అమ్మ ప్రార్థన మమ్మల్ని రక్షించింది. ఇలాంటి సాక్ష్యాలు ఎందరో చెప్పాను బిడ్డలు ఉన్నారు దేవుని బిడ్డలారా, అలాంటి వారిలో నీవు కూడా ఉండాలని రాత్రి కాలమందు ప్రభు ఆశిస్తున్నాడు. నా తల్లి ప్రార్థన నన్ను ఈరోజుకి ఈ స్థితిలోకి తీసుకొచ్చింది. ఇలాంటి నిరీక్షణ నీ బిడ్డలకు ఉందా? తండ్రి యొక్క జీవితాన్ని బట్టి బిడ్డలకి ఏమొస్తుందంట? ఆశీర్వాదాలైనా దేవునుగ్రత అయినా ఏదైనా మన మీదే ఉంది. నీవు ప్రభు యొక్క జ్ఞానాన్ని కలిగిన స్త్రీగా జీవిస్తున్నావా? అయితే ఒకవేళ అలా జీవిస్తున్నట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఒకవేళ అలా లేవనుకో, ఇప్పుడే ప్రభు పాదాల చెంతకు చేరి ఆయన దగ్గర ప్రార్థన చేసుకో. ఎలీషా ప్రవక్త కొరకు గండ్రాలు ఒక చిన్న గది ఎక్కడ కట్టించింది? గోడ మీద కట్టించింది. తర్వాత అందులో ఏం పెట్టింది? మంచ, బల్ల, పీట, దీపస్తంభము ఆ గదిలో ఉంచింది. ఇంత గొప్ప ఉపకారము దైవజనుడికి చేసినప్పుడు దైవజనుని మనసు ఎంత ఉప్పొంగిపోయిందో. అప్పుడు ఆ దైవజనుడు అంటాడు, ఇంతగా నాకు ఉపకారం చేసావు కదా, నీకేమైనా నా దగ్గర నుంచి కావాలా అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆమె చెప్తుంది, నాకు ఏమీ వద్దయ్యా, నేను నా స్వజనుల మధ్యలోనే ఉన్నాను. అంటే పుట్టిన ఊరుది, అత్తగారు ఊరు కూడా అదే. అంటే ఇంకా అక్కడే పుట్టి అక్కడే ఈ ఊరు ఆడపడుచులు అండి అని గర్వంగా చెప్పుకుంటాం కదా, ఎందుకంటే ఆ ఊరు యొక్క పెద్దలు అందరూ మనకు తెలుసు కాబట్టి. అలాగే ఈమె కూడా ఆ ఊర్లో ఆమె స్వజనుల మధ్య, అంటే ఆమె బలగంతో ఉన్నటువంటి ప్రాంతంలోనే నివసిస్తుంది కాబట్టి నాకేమీ కూడా అవసరం లేదు. ఈ మాటను బట్టి చూస్తే ఏంటిదంటే, ఆమె ధనవంతురాలు, ఘనురాలు, అన్నీ ఇట్లో కూడా సమృద్ధి అయినటువంటి ఆవిడే. సమృద్ధి ఉన్నా సరే మనకి ఇంకా కావాలి కావాలి కావాలి, దాహం, ఆత్మీయ దాహం కావాలి, కానీ ఈ శరీర సంబంధమైన దప్పిక తీరదు. ఈమెను చూసుకున్నట్లయితే ఆమె తృప్తి కలిగినటువంటి స్త్రీగా మనము ఈ షునమీరాల్ని గుర్తించుకోవచ్చు. ఆత్మీయ ఆలోచన కలిగిన స్త్రీకి ఈ లోక కొరతలు కనబడవంట. అర్థమవుతుందండి, మనం ఆత్మీయంగా కనుక దేవునిలో బలంగా ఉన్నట్లయితే నాకు అవి లేవు నాకు ఇవి లేవు ఇవన్నీ అంటున్నామంటే ఏంటి పరిస్థితి? నాకైనా మీకైనా మనము ఆత్మీయంగా ఏమవ్వలేదు. ఆత్మీయ ఆలోచనలు నా ప్రభు ఉండగా నాకేంటి? దేవుడు ప్లస్ మూడు పెన్నీలు చేసింది మదర్ తెరీసా, అవే దేవుడు ఆశీర్వదించేశాడు. ఈ రాత్రి కాలం అందు షునేమిరాలు కూడా నాకు ఈ లోకంలో ఏవి కనపడలేదు. అప్పుడు దైవజనుడే దేవునికి చేసినాక దేవునితో నువ్వు గడుపుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో ప్రతిరోజు అదే సమయంలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ తండ్రి నీకు మేలు చేయకుండా ఉంటాడనుకుంటున్నారా దేవుని బిడ్డలారా? ఒక మనుషుడే మనుషుడికి సహాయం చేస్తే నేను ఇతరులకు మళ్ళీ ఏం చేయగలను అని ఆలోచించే మానవత్వం కలిగిన మనుషులకే ఇలాంటి ఆలోచన ఉన్నట్లయితే, దైవత్వం కలిగిన దేవుడు, ప్రేమస్వరూపి అయిన దేవుడును చేసే ప్రార్థనని ఆలకించకుండా ఆలోచించకుండా ఉంటాడంటారా? ఈ దైవజనుడు ఇది అడిగితే నాకేం అవసరం లేదంది. ఆ తర్వాత ఆలోచించగా ఆలోచించగా ఎప్పుడు దైవజనుడు వచ్చి వెళ్తున్నప్పుడు ఆయ అంకుల్ అని, పాస్టర్ గారని, ప్రైజ్లాడని చెప్పేవారు ఎవరు ఎదురవ్వట్లేదంట. అప్పుడు అనుకున్నాడంట, ఓహో ఈమెకి
బిడ్డలు లేరనుకుంటా, ఆస్తి అంతా ఉంది, అన్ని విధాలుగా సౌకర్యాలు ఉన్నాయి, కానీ ఈ స్త్రీలో ఇది ఒక కొరత ఉందని చెప్పి దైవజనుడికి మనము ఇచ్చే ఆతిథ్యంలో వారు ప్రార్థన చేసి చివరిలో వెళ్తారే, ఆ బ్లెస్సింగ్ నీ కుటుంబానికి చాలా ఆశీర్వాదం అండి. మనం దైవజనులు పిలుస్తాము, అటు ఇటు పరుగులాడతాం, ఆ పని చేస్తాం, ఈ పని చేస్తాం, బ్లెస్సింగ్ తీసుకునే సమయానికి మనము అక్కడ ఉండం. అన్ని పనులు ముగించుకున్నాకే నువ్వు లేకపోతే వెళ్ళాకే చేసుకోవాలి. సేవకులు మీ ఇంటికి వచ్చినప్పుడు వారు మీతో కుటుంబ ప్రార్థన చేసినా, ఏ ప్రార్థన పెట్టినా ఆ బ్లెస్సింగ్ అంతా నువ్వు తీసుకున్నాకే లేచి వెళ్ళినప్పుడు నీకు ఆశీర్వాదం. ఇది అక్కడ అలాగే జరిగింది. అప్పుడు మరుసటి ఏటికమ్మ నీకు కుమారుడు పుడతాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం, దైవజన్య మాట ప్రకారం ఆమెకి కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పెరిగి పెద్ద అవ్వాడు. ఒకరోజు అనుకోకుండా బిడ్డకి జబ్బు చేసి మరణ పడకలోకి వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఎలా అనిపిస్తుంది చెప్పండి? అమ్మో, నేను ఉపవాసాలు ఉన్నాను, అవి చేశాను, ఇవి చేశాను, నా పరిస్థితి ఏంటి అని అవిసిరేసి ఇవిసిరేసి అలా గందరగోళం సృష్టించే స్త్రీలు ఎందరో ఉన్నారు, పురుషులు ఎందరో ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఆ బిడ్డను దైవజనుని గదిలోకి తీసుకెళ్ళి ఆ మంచం మీద పెట్టి తలుపు వేసి అర్జెంటుగా ఇంకా ఏం చేసింది, దైవజన్ దగ్గరకు వెళ్ళటం మంచిదనుకొని శీఘ్రంగా వెళ్ళమని గాడిదల మీద మరి వాళ్ళ పనివారికి చెప్పి దైవజన్ దగ్గరికి వెళ్ళింది. దైవజనుడు ముందు నుంచే చూస్తూ ఉన్నాడు, ఏంటి ఈవిడ ఇప్పుడు వస్తుంది, మీరు ముందు రాకపోయినా బాధే మాకు, వెనక మాలు వచ్చినా బాధే, ఎప్పుడూ చేయకోకుండా సడన్గా ఫోన్ చేసినా బాధే, భయమే. ఎందుకంటే ఏమైంది, మా బిడ్డలకి ఏం పరిస్థితులు, ఇంత శ్రద్ధ నీ ఆత్మీయ తల్లిదండ్రులు నీ గురించి తీసుకుంటున్నారంటే నీవెంత ధన్యురాలువో తెలుసా, ఇంత ధన్యుడివో తెలుసా దేవుని బిడ్డలారా. ఇలాంటి ఆత్మీయ సహవాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కోల్పోవద్దు. సమయేలు గొప్ప సేవకుడు, గొప్ప ప్రవక్త, అయితే సౌలు గాడిదలు కాసుకునే ఆయన్ని దేవుడు రాజుగా చేసిన తర్వాత దేవుడు చెప్పిన మాట చేయకపోవటం వలన మొట్టమొదటిగా దేవుని సహవాసము, దైవజనుని యొక్క సహవాసాన్ని కోల్పోయాడు సౌలు. అందువల్ల ఇంకా ఆయనకి ఏం అర్థం కాదు, ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ప్రవక్త కావాలి, ఈ ప్రవక్త దగ్గరికేమో అప్పుడు అక్కడ బలి అర్పించి రాయా సౌలు అంటే అర్పించేసి మిగిలి తెచ్చాడు కదా, అప్పుడు దేవుని కోపం ఆయన మీద వచ్చింది. ఇంకందుకనే దైవజనులతో విరోధ భావం పెట్టేసుకున్నాడు. ఈ సమయంలో ఎప్పుడు ఇదే చెప్తాడు. అందువలన ఆయన గురించి ఒక గొప్ప ప్రసంగం ఉంది, ఎప్పుడైనా దేవుడి చిత్తమైతే చెప్తాను. సౌలు ఏం చేశాడంటే దైవజనుడితో ఆత్మీయుల యొక్క సహవాసాన్ని కోల్పోవటం వలన అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి చివరికి భ్రష్టుడైపోతున్నాడు. ఈ రాత్రి కాలమందు నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ ఆత్మీయ తల్లిదండ్రులతో, ఆత్మీయులతో, దైవ సేవకులతో బంధాన్ని పోగొట్టుకోవద్దు. ఏంటి ఈ సమయంలో ఈవిడ ఇలా రావటం, అంత శ్రద్ధ నీ ఎడల దేవుని బిడ్డలారా. ఈ రాత్రి కాలం మంది వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దైవజనులుగా మిమ్మల్ని ఇవ్వాలి అంటే మామూలుగా అయితే మాకు కూడా మీలాంటి స్వభావమే, కానీ ఎందుకో ఎప్పుడైతే ఆయన నా కాడి మొయ్యండి అని చెప్పి ఆయన సెలవు మా మీద పెట్టాడు కదా, ఇక అప్పుడే ఈ వాతావరణం అంతా అలవాటు పడింది. లేకపోతే షార్ట్ టెంపర్, ఇంకా ఏముంటాయి మనుషులకి, విసుగు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎవరు ఏం చేసి చెప్పినా శ్రద్ధగా వినటం, అలా మళ్ళా మీకోసం ప్రార్థించటం, ఆ భాగ్యము గొప్పది. చాలా కష్టమైన పరిస్థితులే అయినప్పటికీ కూడా సేవకులు మీకోసం ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు. ఇప్పుడు వచ్చింది ఏంటి ఈవిడ అని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉంటూ ఆయన పనివాడైనటువంటి గెహాజీని ముందుగా పంపిస్తే ఆయన అన్నాడు, అమ్మా మీరు మీ ఆయన గారు క్షేమంగా ఉన్నారా అంటే క్షేమంగానే ఉన్నామని చెప్పిందంట. మళ్ళా దైవజన్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని బతిమలాడుకుంటుంది. ఏమంటే మీరు అర్జెంటుగా మా ఇంటికి రావాలి. దైవజన్ దగ్గరికి వెళ్ళి బతిమలాడుకుంటుంది తప్ప ఆయన మీద పోట్లాట్ల ఏం చేసింది, మీకోసం మంచం పెట్టా, బేట పెట్టా, బల్ల పెట్టా, మీరు వచ్చినప్పుడు అట్టేసా, మీరు వచ్చినప్పుడు బిర్యానీ చేసా, అవి చేసా, మీకు ఇచ్చా అవి ఇచ్చా, మీరు మాకోసం ఏమన్నా ప్రార్థన చేస్తున్నారా, వాళ్ళ కోసం చేస్తున్నారు, వీళ్ళ కోసం చేస్తున్నారు అని నిందించే ఉంటారు. మనం చాలామంది నిందిస్తాం, ఊరికనే నిందిస్తాం.
రాత్రి కాలమంది అలాంటి స్వభావం నీలో ఉంటే తీసివే. నేనైనా మా కోసం చేసేవారు లేరు, అలాగ ఎవరు అనుకోవద్దు. అందరి కోసం మనం ఏం చేయాలి? మేమేం చేస్తాం? ప్రార్థన చేస్తాం మీ అందరి క్షేమం కొరకు. ఈమె దైవజనుడి దగ్గరికి వెళ్ళి చెప్తారు కదా పోట్లాట్లు, పొన్నమ్మ నాడేమో ఏమేశాను, పొరుటేశాను, అమావాస్య రోజు అట్టి పెట్టానని ఏమంటారు దాన్ని, దెప్పి పొడవట్లా, ఏదో మాటలు చెప్పట్లా. ఆమె ఏం చేసిందంటే బతిమిలాడుకుంటుందంట. దైవజన్ నిందించక ఆయన కాళ్ళ మీద పడి బ్రతిమలాడుకున్నటువంటి స్త్రీ. అప్పుడు సేవకుడు చూసి, ఏంటి ఈమె వ్యాకులముగా ఉన్నది, బహు వ్యాకులముగా ఉంది, ఆమె వ్యాకులాన్ని యెహోవా నాకెందుకు మరుగు చేశాడు, ఆమె జోలికి పోవద్దని దైవజనుడు గెహాజీతో చెప్పాడు. దేవుని భక్తులు మామూలు వారమే, దేవుని కంటే గొప్పవారం కావండి. దైవజనులు గొప్పవారు కాదు, దేవుడు గొప్పవాడు. ఈయన అంటున్నాడు, నాకు తెలియచేయలేదు ఏంటంటే దేవుని మరము మన ఎడల చాలా గొప్పదన్నమాట. దైవజనుడైన ఎలీషా పాత నిబంధన గ్రంథంలో క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నటువంటి గొప్ప భక్తుడైనటువంటి ఎలీషాకే ఈ మర్మము ఏం చేయబడింది, మరుగు చేయబడి ఉంది. సలహా ఇచ్చుట మంచిదే కానీ నీ మనము ఎవరికైనా ఏదైనా సలహాలు ఇవ్వచ్చు, కానీ నీకు నీ దేవునికి మధ్య ఏం కావాలి, వ్యక్తిగత సంబంధం. ఈ దినాల్లో ఏదొచ్చినా దైవజన్లే, దైవజన్ మాకు ఏమంటారు, ప్రార్థన చేస్తాము, వారు ప్రార్థన చేస్తారు, వీరు ప్రార్థన చేస్తారంటే చేస్తారు. అంతకంటే ముందుగా నీకు నీ దేవునికి ఏం కావాలి, వ్యక్తిగత సంబంధం. దేవునికి నీకు వ్యక్తిగత సంబంధం. ఇది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ స్త్రీలో ఆ సందర్భం ఉంది. ఎలీషా క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు కదా, అందుకనే ఆమె దేవునితో ఏం కలిగి ఉంది, వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంది. ఈ స్త్రీ చెప్తుంది, నేను నిన్ను విడువను, నీవే ఘనకార్యాలు చేయగలవు కాబట్టి మీరే అని మనుషుల వైపు చూడలా, దేవుని వైపు చూసింది. ఆ దైవజనుని ఏం చేస్తుంది, బతిమలాడుతూ ఉంది. అలాగే మనము కూడా మన దేవుణ్ణి ఏం చేయాలంట, అలాంటి సంబంధాన్ని పెట్టుకొని నీవే చేయాలి, నీవే రావాలి, నీవే ఈ కార్యం చేయాలని చెప్పి దేవునికి మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి, ఆయనతో సంబంధాన్ని పెట్టుకోవాలి. ఈలోపు అలా ఆమె దైవజన్ని పిలుచుకుంది. ఆమె లోపలికి వచ్చి కాళ్ళ మీద పడి ఆ కుమారుని ఎత్తుకొని ఏం చేసింది, ఆయన చేసిన కార్యాన్ని చూసినప్పుడు, ఆ కుమారుడు స్వస్థత చూసినప్పుడు ఎత్తుకొని ఇంకా ఆమె దేవునితో ఎంత స్తుతులు చెప్పిందో, ఆ కుమారుడు సజీవుడుగా లేపబడటం చూసింది. దేవుని కార్యాలని ఏకాంతంగా కలుసుకొని సాధించుకుంది. ఈ రాత్రి కాలమందు ఏకాంత ప్రార్థన చేస్తున్నామా? ఎన్ని ప్రార్థనలు ఉన్నాయో మన పాటల బుక్లో 531వ పాట ఉంటుంది కదా, దాంట్లో ఏకాంత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, చేతులెత్తే ప్రార్థన, మోకాళ్ళండి ప్రార్థన, ఎన్ని ప్రార్థనలు ఉన్నాయో. ఎన్ని ప్రార్థనలు చేస్తున్నాం మనం? అసలు పూర్వపు భక్తులు ఏకాంతంగా వెళ్ళేవారు. ఏకాంతంగా వెళ్ళినప్పుడు ఆయన నీతిని మనకు బయలుపరుస్తాడంట. ఏకాంతంగా ఒక్కతే వెళ్ళింది ఈ సేవకుడి దగ్గరికి. ఆమె సాధించవలసింది సాధించుకుంది. షునేమీరాలు దైవజన్ని కొరకు ఏం కట్టిందంట, గది కట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ గది ఎక్కడ కట్టింది అంటే గోడ మీద. ఈ 5 అంశాలు చెప్పి నేను ముగిస్తాను. గోడ మీద కట్టింది. గోడ దేనికి అర్థం అంటే ప్రార్థన. ప్రార్థన ప్రార్థన అనేది నిన్ను ఈ లోకంలో నుండి పైకెత్తేది. అంటే గోడ మీద అనుభవము, ఏకాంత ప్రార్థన, ఎత్తైన కొండపైన ఎక్కించము ప్రభువ, ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించుమో ప్రియుడా, ప్రార్థించుమో ప్రియుడా, ఎత్త
ఎత్తైన కొండపైన, ఎత్తైన కొండ గోడ అంటే ప్రార్థనలో మనం ఏమవ్వాలంట, ఎక్కే అనుభవంలోకి. ప్రార్థనలో కిందకు పెట్టి నిద్రపోతాం, అది కాదు, లేచి పైకెత్తి మనం ఏం చేయాలి, ప్రార్థన. గోడ ఎందుకు అంటే ప్రార్థన మనలను ఈ లోకం నుండి పైకెత్తుతుంది. ప్రార్థన లోకముల నుండి మనలను ఉన్నత స్థాయికి అంటే ఆత్మీయతలోనికి నడిపిస్తుంది. రెండవది, ఆ గదిలో ఏం పెట్టింది ఆమె, గోడ మీద కట్టింది. రెండవది, మంచం వేసింది. మంచము దేనికి గుర్తు చెప్పండి, ఎక్కడికన్నా వెళ్ళి రాగానే. ఇప్పుడైతే బాగా అన్ని ఈ కరోనా వల్ల చాలా ఏమంటారు ఆజ్ఞలు ఉన్నాయి కదా, కాళ్ళు కడిగి చేతులు కడిగి వెళ్తున్నాం. ఇటువరకు అయితే ఊరిని కాలు కడగటం, వెళ్ళిపోవటం. ఒకసారి ఏమైందో తెలుసా, మా అబ్బాయి చిన్నపిల్లోడు అప్పుడు 3 నెలలు ఇంకా రాలేదు అప్పటికి, మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. అయితే మా అన్నయ్య అప్పుడు ఎందుకో పొద్దున్నే మా వదిన తీసుకెళ్ళి పిల్లోడిని వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టింది చిన్నపిల్లోడు. మన నైట్ డ్యూటీకి వెళ్ళొచ్చాడు. వెళ్ళొచ్చి ఆయనకి డ్యూటీకి వెళ్ళి రాగానే కాళ్ళు కడుక్కోగానే వెంటనే మంచం మీద పడుకునే అలవాటు మన అన్నయ్యకి బాగా. ఆ రోజు కూడా కాళ్ళు కడుక్కొని వెంటనే ఇక మంచం మీదకి ఇలా ఎక్కేస్తున్నాడంట. అప్పుడు వీడికి కప్పుకునే వింటర్ సీజన్లో పుట్టాడు, స్వెటర్ అయ్యి ఉండేసరికి ఇదేంటి సాత్విక్ లాగా ఉన్నాడని చెప్పి ఒక్క నిమిషం ఆగాడంట. లేకపోతే గౌక్కుని ఏం చేసేవాడు, ఎగ్గరగానే మంచం మీదకి ఏం చేసుకుంటాం మనం, ఎక్కడికన్నా వెళ్ళి రాగానే మంచం మీదకి వెళ్తే రిలాక్స్ విశ్రాంతి. అలాగా మంచము దేనికి గుర్తుగా ఉంది అంటే సేద తీర్చుకోవటానికి కష్టపడి ఏమంటారు అటు ఇటు పనిచేసి పగలంతా మంచం మీద పడుకు, అమ్మో ఈరోజు అసలు నిద్ర అనేది పోలన్నాడు అంత నొప్పిగా ఉందంటాం కదా, రిలాక్స్ అన్నమాట. ఈ మంచం దేనికి గుర్తుందంటే సేద తీర్చుకోవటానికి. మంచము అంటే ప్రార్థన. ఈ ప్రార్థన గోడ మీద ఎక్కి నువ్వు చేసే ప్రార్థన అనుభవము నీ ఆందోళనలు నీ అలసటలన్నిటినీ తీర్చగలిగిద్దని రాత్రికాలమందు తెలుసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. మూడవది, ఒకటి గోడ మీద, రెండవది ఆ గోడ మీద గది కట్టింది అది ప్రార్థన అనుభవము, అందులో మంచము అంటే ఆ ప్రార్థనలోకి వెళ్ళిన తర్వాత నీకేమొచ్చింది, రిలాక్స్ వచ్చింది. మూడవది ఏం చేసింది, బల్ల. బల్ల అంటే సమృద్ధి. నీ కుటుంబం ఏమంటారు, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్లే సమృద్ధి. ఇక్కడ బల్ల దేనికి గుర్తుగా ఉందంటే నువ్వు ఎప్పుడైతే ఈ గదిలోకి వస్తావో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఆ ప్రార్థన నీ కుటుంబానికి ఏమిస్తుంది, సమృద్ధినిస్తుంది. శత్రువులు ఎదుట మన భోజనాన్ని సిద్ధపరుస్తానంటున్నాడు. కీర్తనలు 34:9-10 వచనాల్లో చూసుకున్నట్లయితే, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏమీ కొదవలేదు. సింహ పిల్లలైన ఆకలి కొంటాయి కానీ యెహోవాను ఆశ్రయించిన అంటే ఆ గది అనుభవంలో, మంచం అంటే ప్రార్థన చేసే అనుభవంలో, బల్ల అంటే సమృద్ధితో దేవుడు మనలను నింపుతానంటున్నాడు. తర్వాత ఏమిచ్చింది, పీట. పీట దేనికి గుర్తంటే నెమ్మది, తొందర లేదు. ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే మనం పాదాల దగ్గర కూర్చున్నామో సాతాండు ఎన్నో తొందరలు కల్పిస్తాడు. ఎప్పుడంటే లోతైన అనుభవంలోనికి వెళ్ళనప్పుడు. పీట అంటే అక్కడ పీఠం వేసుకున్నావు అంటారుగా, నీకేం చలనం లేదా, ఎంత పని జరుగుతుంటే అట్ట కూర్చున్నావేంటి అంటే వాడికి ఏ చలనం లేదు, ఈ లోకంలో అంతగా మునిగిపోయాడు. అయితే దేవుని బిడ్డలమైన మనము ఎందుకు తొందరపడాలి, ఆయన పాదాల దగ్గర చేరాం కదా. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు కదా, పీఠం అక్కడ చేరు, అక్కడ ప్రభు సన్నిధిలో నీకు నిజంగా ఏంటో సాతాను ప్రార్థనలో కూర్చుంటేనో వాక్యం వింటుంటేనో మనసులో 12 తలంపులు పుట్టిస్తూ ఉంటాడు, ఆ పని ఈ పని. అయితే ప్రభు ప్రార్థనలో ప్రభు పాదాల దగ్గర కూర్చో, అక్కడ నీకు నెమ్మది. తర్వాత ఏమిచ్చింది, అక్కడ దీపస్తంభం. దేవుని వాక్యం అన్నమాట దీపస్తంభం అంటే. అంటే రోజు నువ్వు వాక్యాన్ని ధ్యానం చేయాలి. నీ వాక్యం నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగని చెప్తున్నాడు కీర్తనకారుడు. ప్రార్థన మన జీవితాలకు వెలిగిస్తుందండి.
ఎవరి మోకాళ్ళైతే నల్లగా ఉంటాయో వారి మొఖం తెల్లగా ఉంటుందంట. అంటే మోకాళ్ళు నల్లగా రాసుకోండి, మొహం తెల్లగా అయ్యిద్దని కాదు. మోకాళ్ళ అనుభవంలో నువ్వు కన్నీరు ప్రార్థన చేసిన రోజు చూడు, ఫేస్ ఎంత బాగుంటుందో. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసినప్పుడు చాలా తేలిగ్గా ఉంటామన్నమాట. హెబ్రీ 11లో మనం చూసుకున్నట్లయితే విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి రుజువునై ఉండటానికి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే షునేమిరాలు విశ్వాసంతో తన కుమారుని సంపాదించుకోగలిగింది. ఇలాంటి జీవితాన్ని రాత్రి కాలమందు వాక్యం వింటున్న నీవు కూడా సమృద్ధిని పొందుకోవాలని ఆశ కలిగినట్లయితే మనము కూడా మనం నమ్మిన దేవుని యందు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. గనురాలైన స్త్రీ దైవజనులను ఆహ్వానించింది ప్రార్థన. ఆమె ఏం చేసింది? పిలిచి మీరు చేయండి, నేను వంట చేస్తాను, మార్తలాగా అనలా. ఆయనతో పాటు కలిసి ప్రార్థన పట్టుదలతో. ఎలాంటి ప్రార్థన చేయాలి? పట్టుదలతో కూడిన ప్రార్థన. ఆ ప్రార్థన మనల్ని ఏం చేసిద్ది? విశ్వాసంలోనికి తీసుకెళ్ళిద్ది. విశ్వాసం ద్వారా మనము విజయాన్ని పొందుకుంటాం. ఈ రాత్రి కాలమందు నీవు నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి అపజయాలు ఎదుర్కొంటున్నావా? ఈ మేడగది అనుభవంలోకి రా. ఈమె ఎలా చేసిందో, నమ్మిందో, దేవుని సన్నిధిలో తన కుటుంబాన్ని ఎలా రక్షించుకోగలిగిందో ఈ వాక్యాన్ని ఇంకా ధ్యానం చదవండి. మీరు ఈ గనురాలైన స్త్రీ దేవుణ్ణి ఆహ్వానించింది, ప్రార్థన చేసింది, పట్టుదలతో ప్రార్థన చేసింది, విశ్వాసంతో ప్రార్థించింది, విజయాన్ని సంపాదించుకుంది. అదే రీతిగా ప్రభు మనలకు కూడా మనకున్న పరిస్థితులన్నిటి నుంచి మనలను ప్రభువు అలాంటి విజయాన్ని ఇవ్వాలని ఈ రాత్రి కాలమందు కోరుకున్నట్లయితే నువ్వు కూడా దేవుణ్ణి అడుగు, ప్రభువా నా కుటుంబంలో కూడా నశించిపోచున్న ఆత్మలు ఎందరో ఉన్నారయ్యా, వారందరికీ కూడా నీ రక్షణ మారు మనసు దయచేయండి. ప్రార్థించే భార్యగా నేను ఉండాలి, ప్రార్థించే భర్తగా ఉండాలి. బిడ్డలైనా సరే ఇలాంటి అనుభవాన్ని మనం పొందుకున్నప్పుడు నీ కుటుంబమే కాకుండా నీ చుట్టుప్రక్కల ఉన్న వారందరూ కూడా ఏమవుతారు? రక్షించబడగలుగుతారు. చార్లెస్ పిన్ని వలె, జాన్ వెసలి వలె నశించిపోవచ్చిన ఆత్మల కొరకు మనందరం కలిసి భారం కలిగి ప్రార్థన చేద్దామా? ఈ పరిస్థితులన్నిటి నుంచి కూడా విడుదల పొందాలని ఒంటరితో మరంటారు దిక్కులేని పరిస్థితుల్లో ఎందరో ఉన్నారు, వారందరి కోసం మనము భారం కలిగి ప్రార్థన చేద్దాం.